నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ సభ్యులతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తిరునగరు భార్గవ్ ను మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా కుర్రా కోటేశ్వరరావును ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ సభ్యులతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తిరునగరు భార్గవ్ని మున్సిపల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా వైస్ చైర్మన్గా కుర్రా వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, నూతన చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్రా వెంకటేశ్వరరావులను శాల్వాలు కప్పి సత్కరించారు. అదేవిధంగా ఎంతో పటిష్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ను, మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్ను మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, నూతన చైర్మన్ వైస్ చైర్మన్ కలిసి అధికారులకు శాలువాలతో సత్కరించారు. చాలా సంతోషం ఉంది. రాబో 5 ఏళ్లలో మీరు 20 సహకారంతో, అదేవిధంగా జిల్లా మంత్రి సహకారం, అదేవిధంగా శాసనసభ్యుల సహకారంతో కూడా మరి పార్టీలకు అతీతంగా 5 ఏళ్ళు అవినీతి లేని మున్సిపాలిటీ నడిపించాలన్న ఆలోచనతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా ప్రతి కౌన్సిలర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలు శాసనసభ్యులు భాస్కర్రావు గారికి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారికి, సుఖేందర్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిర్యాలగూడ పట్టణాన్ని నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుండేటట్టు ప్రయత్నం చేస్తామని, సాధిస్తామని, అవినీతి రహితంగా కూడా మున్సిపాలిటీ తీర్చిద్దామని చెప్పి తెలియజేస్తూ దానికి పూర్తి స్థాయిలో సహకరించవలసి ఉందిగా పాత్రికేయ మిత్రులు, మున్సిపల్ స్టాఫ్, మిర్యాలగూడ పట్టణ ప్రజలను కోరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మా మంత్రి జగదీష్ రెడ్డి గారికి, కృష్ణ రెడ్డి గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు అన్నిత్యం మా ఎమ్మటి మాకు సజెషన్ తీసుకుంటూ ఉద్యోగ పదంలో పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా కూడా ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం, మా మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం మిర్యాలగూడ అభివృద్ధి పథంలో తప్పించి మేము సుఖీయాలనేది మాకు ఆకాంక్ష. మిర్యాలగూడలో మీరు అనుకున్న విధంగా గట్టిగా పుకారు నమ్మకండి. మేము మా వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా బాధ్యతయుతంది. మా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అందరూ కూడా చాలా బాధ్యతయుతంగా పనిచేసి మిర్యాలగూడలో మరి మీరు అనుకునే తప్పుడు ప్రచారం చేసిన అన్నీ కూడా అబద్ధాలను నిరూపించడానికి మేము అవినీతి రహితంగా మీ మున్సిపాలిటీని మరి బ్రహ్మాండంగా నడిపించడానికి మరి నడిపిస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. నేను చెప్పిన